ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నిద్ర అనేది అందరికీ అతి ముఖ్యమైన అవసరం అది ఆరోగ్యాన్ని శాసిస్తూ ఉంటుంది ఎంత కష్టపడినా కంటి మీద మంచి నిద్ర లేకపోతే మనకు ఏమి తిన్నా ఏమి చేసినా ఆశించిన సుఖ సంతోషాలు ఉండవు అలాంటి మంచి నిద్ర గాఢ నిద్ర అందరికీ పోతే బాగుండు అనిపిస్తున్నప్పటికీ మానసిక ఒత్తిడి వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్ల ఈ రోజుల్లో చాలామందికి నిద్ర కరువైపోతూ ఉంది నిద్ర బాగా రావటానికి కొంతమంది మత్తుబిళ్ళలు వాడుతుంటారు కొంతమంది మందు తాగుతుంటారు ఇంకొంతమంది మరొక వాటిని ఏదో ఉపయోగిస్తూ ఉంటారు మరి న్యాచురల్గా నిద్ర బాగా రావాలి అంటే నిద్రపుచ్చే హార్మోన్ ఒకటి మనకు బాగా రిలీజ్ అవ్వాలి అదే హార్మోన్ మెలటోనిన్ ఈ హార్మోన్ నిద్రపుచ్చటానికి సంబంధమైనది కదా మరి దీన్ని మెదడులో ఉండే చిన్న గ్లాండ్ పీనియల్ గ్లాండ్ ఈ మెలటోనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట మరి హార్మోన్ బాగా రిలీజ్ అవ్వాలి అంటే ఆ గ్లాండ్ని యాక్టివేట్ చేసి మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ పెంచడానికి ట్రిప్టోఫాన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ బాగా కావాలి ఈ ట్రిప్టోఫాన్ కెమికల్ అనేది కమలాలో ఎక్కువ ఉంటుంది సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయిందన్నమాట అంటే కమలాలో టిఫ్టో ప్యాన్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఇది మన ఈవినింగ్ టైం సిక్స్కో సెవెన్కో కమలా జ్యూస్ తాగటం లేదా డిన్నర్లో ఫ్రూట్స్తో పాటు కమలా పళ్ళు తినటం వల్ల ఇది లోపలికి వెళ్ళి మరి పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేసి మెలటోనిన్ హార్మోన్ని బాగా రిలీజ్ చేసేట్టు చేస్తుంది ఈ హార్మోన్ ఎంత ఎక్కువ రిలీజ్ అయితే అంత బాగా మీకు నిద్రపుచ్చేది మెకానిజం స్టార్ట్ అవుతుందనమాట ఆ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే పడుకున్న వెంటనే నిద్ర త్వరగా రావటానికి నిద్ర గాఢంగా పట్టడానికి బాడీ నైట్ టైం బాగా రిలాక్స్ అవ్వటానికి రిపేరు క్లీనింగ్ చేయటానికి కూడా ఈ మెలటోనిన్ హార్మోన్ అతి ముఖ్యమైన అవసరం అన్నమాట అందుకని ఈ హార్మోన్ ప్రొడక్షన్కి కమలాలు బాగా అద్భుతంగా పనికొస్తాయి మరి నేను చాలాసార్లు మీకు ఎప్పుడు చెప్తుంటాను సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ ఈవినింగ్ టైం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి అని మరి ఎప్పటి నుంచో నేను ఈవినింగ్ ఫైవ్కి ఒక గ్లాసు ఖర్చు పెట్టేనా జ్యూసులు తాగండి అంటా కదా సైంటిఫిక్గా తీస్తే చూడండి దీని వెనక ఇది ఆరోగ్యానికి ఇంత లాభాన్ని ఇస్తాయని కూడా స్పష్టంగా ఉంది ఇప్పుడు నవంబర్ వచ్చింది అంటే ఇక చలికాలం మొదలైందంటే చాలు కమలాలు స్టార్ట్ అవుతాయి మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు దగ్గర దగ్గర కమలాలు మనకు అందుబాటులో ఉంటూనే ఉంటాయి అన్నమాట మరి అప్పటి వరకు మీకు కమలాలు దొరికితే చక్కగా ఉపయోగించడానికి ట్రై చేయండి ఒక్కొక్కసారి ఎప్పుడన్నా పులుపు ఉందనుకోండి కొద్దిగా ఏదైనా చెరుకు రసం కలుపుకోండి మరీ పుల్లగా కమలాలు ఉన్నప్పుడు మీరు నమిలి తింటే దంతాలు పులిసి మిగతాయి తినలేమనుకుంటే వాటిని జ్యూస్గా తీసుకు త్రాగొచ్చు అనమాట లేదు అంటే నాకు తీయగా ఉన్న కమలాలు నేను డిన్నర్లో ఫ్రూట్స్తో పాటు ఉన్న రెండు మూడు కమలాలు నాలుగు కమలాలు వలుసుకు తినేస్తానంటే పిప్పితో పాటు అట్లా తీసేసుకోవచ్చు అనమాట ఈ కమలా జ్యూస్ తాగేటప్పుడు ఈవినింగ్ మీరు నీళ్లు త్రాగటం పూర్తయిన తర్వాత అంటే ఫైవ్ కల్లా వాటర్ ఆపేస్తాం లేదంటే సిక్స్ దాకా వాటర్ తాగుతున్నారనుకోండి మీకు నైట్ యూరిన్ వచ్చేస్తుంది కాస్త ఎక్కువగా అందుకని సాధ్యమైనంత వరకు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా వాటర్ అవ్వటానికి ట్రై చేయండి మీరు తాగాల్సిన నీళ్ళల్లో ఈవినింగ్ ఆ టైం క్లోజ్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి మధ్యలో ఒక గ్లాసు కమలా జ్యూస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఆ గ్లాసు తాగండి టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ అందులో కొంచెం తేనె కలుపుకో ఒకటి రెండు స్పూన్లు తేనె కలిపితే ఆ పులుపు లేకుండా కూడా కమలా జ్యూస్ చాలా బాగుంటుంది ఆ జ్యూస్ని త్రాగేటప్పుడు ఈ బాగా పోషకాలు కెమికల్స్ అవి మనకి ఒంటికి పట్టాలి అంటే జ్యూస్ని చప్పరిస్తూ తాగాలి కొంచెం కొంచెం తాగాలి ఇలా తాగినప్పుడు కమలా జ్యూస్ వల్ల గ్యాస్ ప్రొడక్షన్ ఉండదండి లాలాజలం బాగా కలిస్తే డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా రిలీజ్ అయితే గ్యాసెస్ ప్రొడ్యూస్ కావు గటగట తాగేశారనుకోండి ఈ లాలాజలము కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ కాక అవి లోపల ఇరిటేట్ చేస్తుంటాయి అందుకని పొట్ట ఉబ్బటం గ్యాస్ రావటం చాలామంది ఇబ్బంది పడుతూ అనమాట మరి ఇట్లా కమలా జ్యూస్ తీసుకోండి లేదు రసంగా వద్దు కమలాలు తింటానంటే మీరు డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ మనం ఎప్పుడూ డిన్నర్లో ఫ్రూట్స్ ఇట్లాంటివి తింటాం కాబట్టి దాంతోపాటు ఈ సీజన్లో కమలాలు వోలుసుకుని ఆ ఈనెల్ లాంటివి తీసేసేయండి చక్కగా ముచ్చలు లాంటి నోట్లు వేసుకుని నమిలితే పిప్పుతో సహా వెళ్ళిపోతుంది మోషన్ బాగా ఫ్రీ అవుతుంది లాలాజలం బాగా ఊరుతుంది కమలాలు నములుతుంటే అంటే లాలాజలం ఎంత వెళితే అంత రక్షణ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది అనమాట డైజెషన్ కూడా అంత మంచిది అనమాట ఈవినింగ్ కమలా జ్యూస్ అనేది నిద్రపో హార్మోన్ కోసం మంచిది కాబట్టి అలా చేయండి ఈ కమలా జ్యూస్ తీసుకుని అయితే కమలాలు ఎర్లీగా లోపు తినేసి మీకు మంచి హార్మోన్ నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ బాగా క్వాంటిటీ ఎక్కువ రిలీజ్ అయ్యి బాగా గాఢ నిద్రలోకి వెళ్ళి ఎక్కువ రిలాక్సేషన్ మీకు శరీరానికి అందించాలి అంటే ఇంకొకటి ఉంది మీరు సాధ్యమైనంత వరకు ఇంట్లో లైట్స్ ఎక్కువ మీ కంటికి తగలకుండా నైట్ నైన్ నుంచి అట్లా సాధ్యమైనంత వరకు చీకట్లో గడపడానికి ప్లాన్ చేయండి కంటికి లైట్ పడకుండా ఉంటే మెలటోనిన్ హార్మోన్ స్పీడ్గా ప్రొడ్యూస్ అవుతుంది లైట్ పడితే ఇక వెలుతురులాగా భావించి ఇంకా డే టైం అనుకుని భావించి అది ప్రొడక్షన్ అనమాట అందుకని చీకటి పడ్డప్పటి నుంచి రిలీజ్ చేసే హార్మోన్ అది యాక్చువల్గా కంటి నుంచి లైట్ రేస్ లోపలికి వెళ్ళకపోతే పెయిన్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి మెలటోన్ అని ప్రొడక్షన్ పెంచుతుంది మీరు పడుకునే లాస్ట్ మినిట్ వరకు వెళుతుని బాగా చూస్తా ఉన్నారనుకోండి అది రిలీజ్ కాదు అందుకని ఇటు కమలా జ్యూస్ మరియు కొద్దిగా చీకటి సాధ్యమైనంత వరకు లైట్ ఎఫెక్ట్ ఎంత తీసేస్తే స్క్రీన్లు సెల్ ఫోన్లు నైట్ ఎక్కువ చూడకుండా సాధ్యమైనంత వరకు తగ్గించి కాస్త లైట్గా బెడ్ లైట్ లాంటి దాంట్లో అట్లా ఉంటే ఆ చీకటికి ఆటోమేటిక్గా రిలీజ్ అవుతాయి అనమాట అందరూ కోరుకునే గాఢ నిద్ర పొందటానికి ఈ మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ పెంచడానికి ఇలాంటి సొల్యూషన్స్ మీరు ఫాలో అవ్వండి పిల్లలకు కూడా కాస్త నేర్పడి చిన్నప్పటి నుంచి చక్కటి లాభాన్ని మీరు నిద్ర విషయంలో పొందొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం